డైరెక్ట్ పాయింట్కి వస్తే కనుక అందరిలో ఒకే అనుమానం, లాక్డౌన్ ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది. దీనికి సమాధానం ఎక్కడి నుంచి రావాలి? ఈ లాక్డౌన్ ప్రకటించింది ఎవరు? 21 రోజుల లాక్డౌన్ ప్రకటించింది కేంద్రం, అంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు మీడియా ముందుకు వచ్చి 21 రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించాలి అని పాటించాలని చెప్పారు, లాక్డౌన్ ప్రకటించారు. అయితే ఇక్కడ ఎందుకంటే లాక్డౌన్ 21 రోజులని ప్రధానమంత్రి చెప్పినా అదే ఫైనల్ అని అనుకోలేము అనేది కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే చైనాలోని వుహాన్ మహానగరాన్ని ఉదాహరణగా తీసుకుంటే వైరస్ వ్యాప్తిని ఎంతగా మొదట్లో నిలిపివేస్తే అంత త్వరగా లాక్డౌన్ ఎత్తివేసే వీలుంది. అలా కాకుండా ఒక ఫ్రాన్స్, ఒక స్పెయిన్, మరో ఇరాను, ఇంకో అమెరికాలా మారితే మన దగ్గర ఎన్ని నెలలు పడుతుందో కూడా చెప్పలేమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా ఆపడం అనేది చాలా కీలకం. అదెంత త్వరగా జరిగితే, అదెంత వేగంగా జరిగితే అప్పుడు అంత వేగంగా లాక్డౌన్ కూడా ముగిసే వీలుంది. భారతదేశంలో ప్రస్తుతం పెద్ద దేశంలో, భారత్ లాంటి పెద్ద దేశంలో 130 కోట్ల మంది జనాభా ఉన్న చోట వైరస్ వ్యాప్తి అనేది చాలా త్వరగా జరుగుతుంది మన ఇండియాలో. అయితే మన ఆహారపు అలవాట్లు కానివ్వండి, కొంతమేర మనకి చాలా రక్షణ కల్పించే వీలుంది. చైనాతో పోల్చుకుంటే మనం తినే తిండి చూడాలి, వాళ్ళు తినే గడ్డి, అంటే ఇంకా నాకు తెలిసి వాళ్ళు తిందంటూ ఏమి లేదేమో, అడ్డమైన గడ్డి, ప్రతి జంతువుని, ప్రతి బల్లి దగ్గర నుంచి పురుగు పుట్టిన అన్ని పావులు, తేళ్లు, కప్పలు, గబిలలు, ఎలకలు అడ్డమైన గడ్డి తినేస్తారు. సో దాంతో పోల్చుకుంటే మనం చాలా బెటరు ఆ విషయంలో మాత్రం. అయితే అవగాహన లేమి, అలాగే అవసరం లేని భరోసా, సొంత ప్రయోజనాలు తప్పించి సమాజం పట్ల అవగాహన తక్కువగా ఉండేవారి కారణంగా ఈ వైరస్ మరింత వ్యాప్తి కాకుండా జాగ్రత్తలు తీసుకుంటే గనక ఈ మహమ్మారిని అధిగమించడం పెద్ద కష్టమైతే ఏం కాదు అనేది పరిశోధకులు చెబుతున్న మాట. అయితే ప్రధాని నరేంద్ర మోడీ గారి నుంచి వచ్చిన లాక్డౌన్ మాట వచ్చిన వెంటనే రెండు విరుద్ధమైన వాదనలు వినిపించిన, అందులో మొదటిది ఇప్పటికే ఆలస్యమైందని కొంతమంది, మరి ముందే ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకోవాల్సింది అని. రెండోది 21 రోజులు ఎందుకు, 10 రోజులు సరిపోతుంది కదా, అంటే ఇంట్లో ఏదో కూర్చొని డ్రాయింగ్ రూమ్లో ల్యాప్టాప్ ఉందో కూర్చొని పక్కన ఏదో తింటూ సొల్లుకోవాలి చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇటువంటి విశ్లేషణలు ఈ మధ్యన ఫేస్బుక్లో ఎక్కువైపోయిన తర్వాత ఒక టైప్ చేసి ఒక పోస్ట్ కొట్టి పడేస్తారు, ఇన్ని రోజులు అవసరమా, ఈ నిర్ణయం కరెక్టా అనేది. ఓకే, అటువంటి వాళ్ళు తీవ్రత అర్థం చేసుకోవట్లేదు, వాళ్ళకి అవగాహన లేదు అని చెప్పి వాళ్ళ మీద జాలి చూపించి వదిలేయడం తప్ప అంతకుమించి మనం ఏం చేయలేము. అందుకే మన చేతుల్లో ఏం లేదు కాబట్టి దండించే వాళ్ళు అటువంటి వాళ్ళని దండిస్తున్నారు. దీన్ని లెక్క చేయకుండా రోడ్ల మీద తిరిగే వాళ్ళ మీద, వాళ్ళ ఒంటి మీద లాఠీలు విరుగుతున్నాయి. సరే, ఇక అసలు విషయానికి వచ్చేస్తే గనక ఇక్కడ మొదటి ఎవరి వాదనలు వాళ్ళకు ఉన్నాయి, ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే వైరస్ను అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటే బెటర్ అనేది ప్రతి ఒక్కరి నుంచి వినిపిస్తుంది. కరోనా కారణంగా బాగా ఎఫెక్ట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటే 21 రోజుల తర్వాత మహా అయితే మరో 10 రోజులు పొడిగించి లాక్డౌన్ ఎత్తేసే అవకాశం ఉంది అనేది కేంద్రంలోని కొన్ని వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు 21 రోజులు లాక్డౌన్ అనుకోవడానికి లేదు, ఇంకొక 10 రోజులు పెంచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అనేది ప్రధానంగా ప్రతి ఒక్కరు, ఎవరికి వాళ్ళు కొంతమంది సీనియర్లు కానీ న్యాయ నిపుణులు, విశ్లేషకులు వీళ్ళందరూ కూడా చెప్తున్నమాట. ఎందుకంటే సిచ్యువేషన్ అనేది ఇంకా పూర్తిగా కంట్రోల్లోకి రాలేదు, రోజు రోజుకి పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నెగిటివ్స్ పెరిగి సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చి ఇంకా కొత్త కేసులు నమోదు కావట్లేదు అన్నప్పుడు కంప్లీట్ రిలాక్స్ అయిపోయినట్టే లాక్డౌన్ ఇమీడియట్గా ఎత్తేసే ప్రక్రియ కూడా చేస్తుంది. ఎందుకంటే లాక్డౌన్ అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని, మనం ఏదో మనల్ని ఇంట్లో బంధించేశారు మనం ఫీల్ అవుతున్నాం, కానీ బయట ఎంత వాళ్ళు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఏంటనేది ఒకసారి చూడాలి. మొత్తం మీద ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలని ఖచ్చితంగా ప్రజలందరూ 100% పాటించి సహకరిస్తే గనక 21 రోజుల తర్వాత మహా అయితే ఇంకొక 10 రోజులు మాత్రమే పడుకుంచి లాక్డౌన్ ఎత్తేస్తారు అనేది కూడా కొంతమంది నిపుణుల అభిప్రాయం. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.